మొట్టమొదటిసారి గుమ్మలక్ష్మీపురం మండలంలో లోవమొట ప్రాంతమైన ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో గిరిశిఖర గ్రామాలైన గోయిపాక జర్న దుడ్డుకల్ గ్రామాల్లో బుధవారం జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ అడిషనల్ ఎస్పీ దిలీప్ కిరణ్ కుమార్ బుల్లెట్ పై సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ ప్రజలతో మమేకమై వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలు మా గ్రామాలకు బస్సు సౌకర్యం మొబైల్ సిగ్నల్స్ కల్పించాలని కోరారు. అలా వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలానే గోయిపాక యువతతో కాసేపు ముచ్చటించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గుమ్మలక్ష్మీపురం యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పోలీస్ శాఖ తరపున క్రీడల్లో ప్రోత్సాహకాలు అందిస్తామని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎస్ఐ గోయిపాకలో గ్రామ సచివాలయ మహిళా కార్యదర్శితో మాట్లాడి నిరక్షరాస్యతని వివరాలను అడిగి ఇంటర్ డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు విద్యపై ప్రత్యేక శ్రద్ధ కలిగేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలా గ్రామంలో మీకు ఎలాంటి సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ తిరుమలరావు, సబ్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి ఇస్తుంది కదా.